హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం ఇంట్లో కూరగాయలు లేనప్పుడు చాలా సింపుల్గా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ కర్రీ మనకు అన్నం చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది, చాలా త్వరగా చేసేసుకోవచ్చు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ కర్రీ చేసుకోవడానికి స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 ఇంచు దాల్చిన చెక్క, 5 లవంగాలు, 3 యాలకులు, చిన్న జాపత్రి, 1/2 టీ స్పూన్ మిరియాలు, సన్నగా తరిగిన 2 ఉల్లిపాయలు వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఉల్లిపాయలను కొద్దిగా వేగనివ్వాలి. ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత అందులో ముక్కలుగా కట్ చేసుకున్న 2 టమాటా, 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు వేసుకొని టమాటా మెత్తగా అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. టమాటా ఇలా మెత్తగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారనివ్వాలి. టమాటా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసుకొని మిక్సీ జార్ మూత పెట్టి మెత్తటి పేస్ట్లా మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న పేస్ట్ను పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత పొడవుగా కట్ చేసుకున్న 2 పచ్చిమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసనంతా పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత అందులో ముందుగా మనం మిక్సీ వేసుకున్న పేస్ట్, టేస్ట్కి తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఆయిల్ అంతా సైడ్స్కు వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి. మసాలాలోని ఆయిల్ ఇలా సైడ్స్కు వస్తున్నప్పుడు అందులో 1/2 కప్పు పచ్చిశనగపప్పును 15 నిమిషాల పాటు నానబెట్టుకొని వేసుకోవాలి. ఇప్పుడు మసాలా అంతా పట్టేలా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక అందులో 1 గ్లాస్ నీళ్లు పోసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత విజిల్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. కుక్కర్ విజిల్స్ వచ్చి ప్రెషర్ పోయిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి. మనకు చాలా టేస్టీగా కూరగాయలు లేకుండా పచ్చిశనగపప్పుతో కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కర్రీని బౌల్లోకి తీసుకొని రైస్ చపాతీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకునే కర్రీ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.